ప్రార్థించుకుందాము. మా పరలోకం ఏర్పాటు చేయబడిన ఆరాధన దినంలో నీ గృహమై ఉన్నది ఆలయంలోనికి నీ మమ్మల్ని నడిపించుకున్న దేవుడవయ్యన్నా, మీరు ఆరాధించుకోగలటువంటి మనస్సును వీలు వాళ్ళు దయచేసి నడిపించినట్టే మా తండ్రి నీకు మా వందనములు. ఈ సమయం అందు కూడి వచ్చిన మాతో నీవే ఉండుము. మా కార్యములని ఇక్కడ నీవు సఫలపరచమని అడుగుతూ ఉన్నాము. నీ సన్నిధానమందు కూర్చుండటను బట్టి నీవు మాకు ఇచ్చుచున్నట్టు యొక్క దీవులను మేము అనుభవించగలుగు నిమిత్తము నీవు నీ కృపా చూపమని అడుగుచూ ఉన్నాము. నీవు ఆది అంతమున ఇంటూ ఉన్నావు గనక మా కార్యమునకు నీవు ఆధిపత్యమును వహించి అంతముగా నుండి నడిపించి ఘనత కీర్తి పొందమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. పరమాత్మ జ్ఞానటి యోహాను రాసిన ప్రకటన గ్రంథములో నుండి 4వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. మరియు ఆ సింహాసనం మీదట స్ఫటికమును పోలిన గాజు అంటే సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులు ఉండెను. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునోగాక. ఈ యొక్క అధ్యాయమునందు మరి యోహాను యొక్క దృష్టిని ప్రత్యేకముగా ఒక అంశము వైపు త్రిప్పుచూ ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనబడచ్చు ఉన్నది. తాను ఎన్నడను కూడా చూడనటువంటి ఒక సముద్రమును ఇక్కడ తాను చూడగలుగుచూ ఉన్నాడు. ఇది గాజు వంటి సముద్రము అని రాయబడినది. స్ఫటికమును పోలిన గాజు అంటే సముద్రము. కాబట్టి స్ఫటికం అంటే మనం ఎరిగిన వారమై ఇంటూ ఉన్నాము, గాజు అనగా కూడా మనం ఎరిగిన వారమై ఇంటూ ఉన్నాము. గాజును స్ఫటికమును పోలినటువంటి యొక్క సముద్రమును సముద్రము మరి ఇప్పుడు యోహాను యొక్క దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనము చూడగలుగుచూ ఉన్నాము. మరి ఇలాంటిది తాను ఎన్నడూ కూడా ఈ భూమిపై చూచి ఉండలేదు అని మనకు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే మరి ఇలాంటి పరలోకంలో కనబడుచున్నటువంటి ఆ యొక్క దృశ్యము తాను భూమి అందు చూడలేదు గనక మరి తాను చూస్తున్నటువంటి యొక్క దృశ్యము తనకు ఒక ప్రత్యేకముగా కనబడుచున్నట్టుగా ఇక్కడ ఈ యొక్క వాక్యం బట్టి మనము చూస్తూ ఉన్నాము. మరి పాత నిబంధన కాలములో మరి మనకు వాక్యరీతిగా చూసినప్పుడు మరి సముద్రము అలాగే మరి నేల ఇవి రెండు కూడా మనకు కనబడుతూనే ఉన్నది. మరి సముద్రము ఈ భూమిని వేరు చేయట కొరకు దేవుడు ఆ కాలమందు తన యొక్క వాక్కు చొప్పున ఆజ్ఞాపించి ఉన్న రీతిగా మనము మరి ఆదికాండ గ్రంథములో చూడగలుగుచ్చు ఉన్నాము. కాబట్టి ఈ యొక్క భూమి అంతయు కూడా జలమయముగా ఉండెను. దేవుని యొక్క ఆత్మ భూమిపై అనగా జలములపై అలలాడుచు ఉండెను అని మనకు కనబడుచున్నట్టుగా మనం ఎరుగుదము. కాబట్టి అలాంటి జలమును వేరు చేసి భూమిని దేవుడు సిద్ధపాటు చేసి ఉన్నారని మనం ఎరుగుదము. ఆదికాండ గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం నందు మనం చూసినట్లయితే, దేవుడు విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన. కాబట్టి విశాల జలములను వేరు చేసినని మనకు కనబడుతున్నది. కాబట్టి జలములను వేరు చేసి దేవుడు భూమిని లోకమందు సిద్ధపాటు చేసిన వారే అంటూ ఉన్నారు. అలాగే నిర్గమకాండ గ్రంథంలో కూడా 24వ అధ్యాయము 10-11 వచనములలో పరలోకమందున్న దేవుడు దిగి వచ్చి ఉండుట ఇశ్రాయేలుల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. కాబట్టి పాదముల క్రింద నిగనగలలాడుచు అన్నటువంటి నీలము వంటిది కనబడుతున్నది. సముద్రాన్ని మనం చూసినప్పుడు దూరంగా కనబడుచున్నటువంటి సముద్రం మనం చూసినప్పుడు అది నీల వర్ణముగా కనబడటం అనేటువంటిది మనం అందరం కూడా ఎరిగినటువంటి వారమైంటూ ఉన్నాం. అలాంటి నీలవర్ణముగా అనున్నటువంటి ఆ యొక్క సముద్రము వంటి కనబడుచున్నటువంటి ఆ యొక్క వస్తువుపై దేవుని యొక్క పాదములు కనబడుచు ఉన్నవి అని అక్కడ నిర్గమకాండ గ్రంథంలో మనము చూడగలుగుచున్నాము. అలాగే కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 104వ కీర్తన 3వ వచనములో
జలములలో ఆయన తన గదుల దూలమును వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయిచు ఉన్నాడు. కాబట్టి నీటిపై అనగా జలములపై తాను తన యొక్క గదులకు దూలములను వేసి ఉన్నాడు అని మరి దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తనలో మనకు తెలియజేయచ్చు ఉన్నారు. కాబట్టి దేవుని స్తుతించుచున్నటువంటి యొక్క కీర్తనలో దేవుడు తన యొక్క కార్యములను జలములపై జరిగించుచున్నటువంటి వాడంటూ ఉన్నాడు. కాబట్టి జలములు అనేటువంటిది పాత నిబంధన కాలముల నుండి కూడా మనము చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకత కనబడచ్చు అన్నది. కాబట్టి జలము అనేటువంటిది వేరు చేయుట, అలాగే జలములో నుండి దేవుడు నరలేటువంటి వారిని విమోచించుట, ఇలాంటిది మనకు ప్రత్యేకంగా కనబడచ్చు అన్నది. 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9వ వచనములో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని మూత్ర విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తము ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. కాబట్టి ఈ పాటను గురించి మనం చూసినప్పుడు ఇస్రాయేలీలైనటువంటి వారు ఎర్ర సముద్రమును దాటి విమోచింపబడి వారు ఆనందముతో పాటలు పాడుకొనొచ్చు వెళ్ళొచ్చు ఉన్నప్పుడు వారు కీర్తనలు పాడి వారు మరి యొక్క ప్రదేశంలోనికి ప్రవేశించిన రీతిగా మరి పాత నిబంధన కాలంలో మనం ఎరిగినటువంటి వారమైంటూ ఉన్నాము. కనుక ఇక్కడ కనబడినట్లయితే మనం చూసినట్లయితే మరి ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిల పడిది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్ర విప్పుటకు యోగ్యుడవు అని తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు తాను జరిగించుకున్నటువంటి నూతనమైనటువంటి కార్యములను ఈ లోకమునకు ముందుగానే కనబరుచు ఉన్నారు. కాబట్టి ప్రతి జలములలో నుండి అనగా ప్రజలు అక్కడ జలము అనేటువంటిది మనము ఎరుగుదము. ఎందుకంటే జలము అనేటువంటి మాట మరి ప్రకటన గ్రంథంలో అతి తరచుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రజల యొక్క సమూహమునకు గుర్తుగా జలములు అని మరి యోహాను గారు తన యొక్క వ్రాతలో వ్రాసి ఉంచి ఉన్నారు. ఈ రీతిగా జలములు జనములు అలాగే వంశములు అలాగే రాజ్యము యాజకులు అని ఈ రీతిగా అనేక విషయములు ఇందులో పొందుపరచబడి ఉన్నది. వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. కాబట్టి విమోచించుట, ఎందుకంటే వారు విమోచింపబడినటువంటి వారైండి వారు నూతనమైనటువంటి కీర్తనల్లోనూ పాడుచున్నటువంటి వారైంటూ ఉన్నారు అని మనకిక్కడ వ్రాయబడిన రీతిగా మనము చూడగలుగుతున్నాము. కాబట్టి ఈ కీర్తన అనగా విమోచింపబడినటువంటి వారి యొక్క కీర్తన. కాబట్టి వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి వారు విమోచింపబడినటువంటి వారైంటూ ఉన్నారు గనక వారే దేవునికి వారు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కాబట్టి విమోచింపబడినటువంటి వారికి ఓడినటువంటి యొక్క నూతనమైనటువంటి ఏర్పాటును మనం అక్కడ చూస్తున్నాము. వారు మరి ప్రతి ప్రజలోనూ జనములలో నుండి దేవుని కొరకు మనుషులను కొన్నారు. మరి దేవుని కొరకు మనుషులైన వారిని కొనుట కొరకు వారు ఉపయోగించినటువంటి సామాగ్రి ఏమిటి అని మనం చూసినట్లయితే నీవు వధింపబడినటువంటి వాడవై నీ రక్తం ఇచ్చి. కాబట్టి ప్రభువే వెలలేని తన యొక్క రక్తమునిచ్చి ఆ రక్తం బట్టి వారే కొన్నవారైండి. ఆ కొన్నటువంటి ఆ యొక్క ప్రజలంటే వారికి దేవుడు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి స్థితిని చూస్తున్నాము. వారికి దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కాబట్టి నీటిని బట్టి కలుగుచు ఉన్నటువంటి రిడెంప్షన్ అనగా విమోచన. కాబట్టి నీటిని బట్టి కలుగుచు ఉన్నటువంటి విమోచన అనేటువంటిది మరి పాత నిబంధన కాలంలోనూ నూతన నిబంధన కాలంలోనూ మనకు ప్రత్యేకంగా కనబడుచున్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. గనక ఇక్కడ మరి ఒక క్రొత్త పాట పాడుదురు, అలాగే
మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు మరి దేవునికి ఆటంక కారణముగానున్నటువంటి సముద్రము లయమైపోట అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను సముద్రమును ఇకను లేదు. కాబట్టి అక్కడ మరి యోహాను చూస్తున్నటువంటి యొక్క దృశ్యమందు సముద్రము ఇకను లేదు. కాబట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంది కానీ సముద్రం లేదు. ఎందుకు సముద్రమును తొలగించి వేసి ఉన్నారు అని మనము చూసినప్పుడు అందులో మరి దేవునికి విరుద్ధమైన అనేకమైనటువంటి కార్యములను జరిగించిన కొరకు సముద్రమును సాధనముగా చేయించున్న రీతిగా మనం ఎరుగుదము. 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1వ వచనములో అక్కడ మనకు కనబడుతున్నది, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. కాబట్టి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములను జరిగించున్నటువంటి సముద్రములో నుండి పైకి వచ్చి మృగమును నేను చూచి తిని అని ఇక్కడ యోహాను గారు 13వ అధ్యాయంలో రాస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి విరుద్ధముగా కనబడుచున్నటువంటి యొక్క మృగము సముద్రంలో నుండి పైకి వచ్చట అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతున్నది. కాబట్టి సముద్రం నుండి పైకి వచ్చున్నటువంటి ఆ యొక్క మృగము మరి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములను జరిగించుతూ ఉన్నది. దేవదూషణకరమైన పేళ్లు వారికి ఉండెను. కాబట్టి దేవదూషణకరమైనటువంటి కార్యములను జరిగించుతున్నట్టు ఆ యొక్క జంతువు ఆ యొక్క మృగము పైకి వచ్చట నేను చూచి తిని అని ఇక్కడ యోహాను గారు 13వ అధ్యాయంలో వ్రాస్తూ ఉన్నారు. ఈ రీతిగా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములను జరిగించిన కొరకు సాతానుడు మరి జలములను ఆధారము చేసుకున్న వాడయింటూ ఉన్నాడు అని మనము దీనిని బట్టి చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి మరి 15వ అధ్యాయంలో చూసినప్పుడు 2వ వచనంలో మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూసి తిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వినగల వారై ఆ స్ఫటికపు సముద్రం యొద్ద నిలిచి ఉండుట చూచి తిని. అనగా ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నది. మొదటిది అగ్నితో కలిసి ఉన్న అగ్ని, రెండవది స్ఫటికపు సముద్రము. కాబట్టి మొదటిది అగ్ని, రెండవది స్ఫటికపు సముద్రము, ఈ రెండు కూడా మనకు కనబడుతున్నది. ఈ రెండింటిని బట్టి కనబడుచున్న విషయం ఏమిటి? మరి క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును